ండి ఈరోజు బ్రెడ్తో ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్రెడ్తో సాధారణంగా ఎగ్ వేసుకుని చేసుకుంటారు కదా ఎగ్ లేకుండా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకోండి దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వద్దు అనుకుంటే హనీతో రీప్లేస్ చేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేయాలి మొత్తం షుగర్ అంతా కలిసేంత వరకు మిక్స్ చేయాలండి ఒక ఫోర్త్తో మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది లేదంటే ఆయిల్తో కూడా ఫ్రై చేయొచ్చు మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను మీరు ఏ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా టేస్ట్ బాగుంటుంది మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుందండి ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి ఇంకాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఫ్రై చేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి బాగా మాడనివ్వకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రై చేసి ఇది కూడా ఫ్లిప్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పైనుండి మిల్క్ని స్ప్రెడ్ చేయాలి మొత్తం రెండు బ్రెడ్లో కూడా స్ప్రెడ్ అయ్యేంత వరకు పాలని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇలా మొత్తం వేసుకుని చుట్టూర కూడా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సైడ్స్ కూడా వెళ్తాయి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి లేదంటే ఒకసారిగా మాడిపోతుంది అంతే అండి చూసారు కదా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇవి రెండు తీసేసుకోవాలి ప్యాన్ నుండి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే అండి ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని మిగతా అవి కూడా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా అలా కట్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్